ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి దేశంలోనే అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు మరోసారి. ఎస్, ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు ఉంటారు, చదువు కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రభుత్వం ఆదుకుంటుందా వాళ్ళను? అప్పులు చేసో బ్యాంకు లోన్లు తీసో నానా కష్టాలు పడి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంతర్జాతీయ వేదికకు వెళ్ళి మరీ చదువుకుంటున్నారు యూనివర్సిటీ వేదికగా. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటికే చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఈ విదేశీ విద్యకు సైతం ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తారని ఎవరూ కూడా ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంచే దిశగా ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరో అద్భుతమైన కీలక నిర్ణయమే తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటన చేసింది. పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూర్చేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభకు పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలను రూపొందించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. వార్షిక ఆదాయ పరిమితిని పెంచి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ పేదలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టింది. క్యూఎస్ ర్యాంకింగ్లో ప్రపంచంలోనే టాప్ 200 యూనివర్సిటీలో సీటు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందట. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 100 యూనివర్సిటీల్లో సీటు సాధించే విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేస్తుంది. అలాగే టాప్ 100 నుంచి 200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీలో సీటు పొందిన వారికి ఏకంగా 50 లక్షల వరకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందని ప్రభుత్వం తెలియపరిచింది. తద్వారా రాష్ట్ర విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు నాణ్యతతో కూడిన ఉన్నత చదువుల్లో అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఈ స్థాయిలో ప్రయోజనం చేకూర్చే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం దేశంలోనే మరొకటి లేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజంగా ఇంతటి భారీ ఎత్తున గుణాత్మకమైన మార్పులు దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా నీదు ఉన్నాయనడంలో సందేహమే లేదు. ఇక ఏడాదికి 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపు చేయబోతున్నారు. టాప్ 200 యూనివర్సిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అంతమందికి సంతృప్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని హామీ ఇస్తుంది ప్రభుత్వం. 35 ఏళ్లలోపు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానికులై ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేయబోతున్నారు. ఏటా సెప్టెంబర్, డిసెంబర్, జనవరి, మే మధ్య అర్హులు ఎవరెవరు అని గుర్తింపు చేసి నోటిఫికేషన్ జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఈ వీళ్లను ఎంపిక చేస్తుందని కూడా ప్రభుత్వం తెలియపరుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనే కాదు, ఏకంగా దేశంలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసే దిశగా ఈ పథకం ఉందని కూడా చాలామంది చెబుతున్నారు. 4 వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ జమ చేస్తాం. ల్యాండింగ్ పర్మిట్ లేదా I-94 ఇమిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లిస్తాము. ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే 2వ వాయిదా చెల్లిస్తాం. 2వ సెమిస్టర్ ఫలితాలు రాగానే 3వ వాయిదా చెల్లిస్తారట. 4వ సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే ఇక 4వ వాయిదా కూడా చెల్లిస్తామని తెలియజేశారు. పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ విద్యార్థులకు లేదా సెమిస్టర్ వారిగా కోర్సు పూర్తయ్యే వరకు ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులకు ఇది ఒక బ్రహ్మాండమైన శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులకు, తండ్రులకు, వాళ్ళ కుమార్తెలు పై చదువులకు వెళ్ళాలి, పెద్ద పెద్ద చదువులు చదివితేనే వాళ్ళ ఇంట్లో భవిష్యత్తులో పూర్తిగా మార్పు వస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో అంటే, ఇదిగో ఈ విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అనడంలో సందేహమే లేదు. ప్రభుత్వం వేస్తున్న ఈ పెద్ద పీటను విద్యార్థులంతా క్రమశిక్షణగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి అనే లక్ష్యమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగో ఈ మాదిరిగా డిసిషన్ తీసుకోవడానికి వీలు పడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం గత చరిత్రలో ఎంత చరిత్ర చెప్పుకున్న రాజకీయ నేతలు సైతం చేయలేని పని. ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ కొట్టి 10 మందికి పంపించేసండి.